పందిరి సాగు అనేది పర్మనెంట్గా ఉండాలంటే రాతి స్తంభాలతోటి వేసుకొని దాన్ని నిలువుగా స్టేర్ వైర్లతోటి అల్లడం జరుగుతుంది. అలా కాకుండా అది ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎదురు బొంగుల సిస్టమ్ అండి ఇది. ఇది నిలువు పందిరి అంటారు. ఈ నిలువు పందిరి ఏంటంటే ఇవాళ ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ సాగు చేసిన తర్వాత పంట మార్పిడి చేయాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి తీసి ఇంకో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట వీటిని. అదొక ఈజీ టెక్నాలజీ. రెండవది వచ్చేసి ఈ కోత విషయంలో కానీ మందులు స్ప్రే చేసే విషయంలో కానీ ఈజీగా ఉంటుంది. అది పైకి చూడాల్సిన అవసరం లేకుండా, లేకపోతే మనం స్ప్రే చేసేటప్పుడు మీద పడకుండా ఓ సైడు, అదొక ఈజీ పద్ధతి అన్నమాట. కాకపోతే ఇది టెంపరవరీ అన్నమాట. అవి ఈ కాలం వర్షాకాలం ముఖ్యంగా భూమి మీద చేసినట్టయితే, సాగు చేసినట్టయితే కాయ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. రెండవది చెట్లు కూడా తొందరగా తెగుళ్లకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈ పద్ధతి పర్వాలేదనిపించింది నాకైతే. దీనికి కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం ఉంటే ఇంకా బాగుంటుందని నా ఆలోచన.